ఈ మూడు పాలసీస్ లో మనకి ఇంతవరకు మూడు త్రీ షిఫ్ట్స్ ఉన్నాయన్నమాట సో ఎడ్యుకేషనల్ పాలసీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎడ్యుకేషనల్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎందుకు ఫోర్ ట్వంటీ అన్నట్టు కనపడుతుంటుంది సో ట్వంటీ ట్వంటీలో జరిగిన మోసాలు మామూలుగా లేవు విజన్ ట్వంటీ ట్వంటీ అని పూర్వం ఎప్పుడో చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళందరూ అంటుంటారంటే వాళ్ళకి వాళ్ళ పాపం వాళ్ళ క్రాంతదర్శులు ముందుగానే తెలిసిపోయింది ఏం జరుగుతుందో ట్వంటీ ట్వంటీలో కాబట్టి విజన్ ట్వంటీ ట్వంటీ అంటే విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఇది వైరస్ ట్వంటీ ట్వంటీ అని తర్వాత అర్థమైంది సో ఈ వైరస్లో భాగంగా పాలసీస్లు కూడా అసలు కోవిడ్ను మరిపించేటువంటి వైరస్లు వస్తున్నాయి సో కాబట్టి ఇది ఇది కూడా అలాంటి మనకి ట్వంటీ ట్వంటీ వైరస్ లాంటిది ఇది కూడా సో ఇందులో ప్రధానంగా నెక్స్ట్ దాని లక్ష్యాలని చూసేటప్పుడు మొదటి రెండు దాంట్లో ఉండేటువంటి లక్ష్యాలు ఇప్పుడు ఉండేటువంటి లక్ష్యాలు మనం చూద్దాం జస్ట్ అనమాట లక్ష్యాలు సో కాబట్టి దీని యొక్క ప్రధానమైన విద్య యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటి అని నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఏది నిర్ణయించిందంటే స కామన్ సిటిజన్షిప్ కల్చర్ స్ట్రెంగ్నింగ్ నేషనల్ ఇంటగ్రేషన్ అంటే కామన్ సిటిజన్ సిటిజన్ ఉమ్మడి పౌరసత్వం సో అట్లాగే ఒక సంస్కృతి అట్లా జాతీయ సమైక్యతని బలోపేతం చేయడం అన్నది సో ఇట్లా చేయడం ద్వారా మీరు సాధించేది ఏమిటి అన్నప్పుడు మీ విజన్ ఏమిటి అంటే సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అనమాట సమ సమాజ స్థాపన అని పెట్టారు ఆ సమాజాన్ని నిర్మించడానికి విద్య పనికి రావాలి అన్నది పంతొమ్మిది అరవై ఎనిమిది వరకు కూడా కనీసం మాటల్లో అయినా విధానాల్లో అయినా రాతల్లో అయినా పెట్టుకున్నారు చేతల్లో ఉందా లేదా పక్కన పెడ రెండవది నైన్టీన్ ఎయిటీ సిక్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నేషనల్ కొహెషన్ ఇండిపెండెన్స్ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ కాబట్టి అంటే ఇక్కడ వ్యక్తిగతమైన ఇండిపెండెన్స్ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ అనమాట వైయక్తికమైన చింతన ఇండివిజువల్ ఫ్రీడమ్ వ్యక్తి స్వాతంత్ర్యం ఎప్పుడో కనీసం ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదో వదిలిపడేసినటువంటి మాట అయినా కూడా కొంచెం పట్టుకుని అక్కడ పెట్టారు ఇక్కడికి వచ్చేటప్పటికి సోషలిజం అనేది పక్కనకి వెళ్ళిపోయింది కానీ కొంత ఉంది డెమోక్రసీ సోషలిజం అండ్ సెక్యులరిజం ఎనభై నాలుగు వచ్చేట ఎనభై ఆరుకు వచ్చేటప్పటికీ సెక్యులరిజాన్ని కూడా లౌకికవాదాన్ని సమసమాజాన్ని ప్రజాస్వామికాన్ని డెమోక్రటిక్ సోషలిస్ట్ అండ్ సెక్యులరిస్ దేశాన్ని నిర్మించడం అనేది మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చినటువంటి ఈ పాలసీకి వాళ్ళు మనోవాకాయ కర్మణ చెప్పింది ఏంటయ్యా అంటే ఎంగేజ్డ్ ప్రొడక్టివ్ కంట్రిబ్యూటింగ్ సిటిజన్స్ కాబట్టి సుఖీ ఏమి ఇవ్వాలనేది కాదు ఈ సిటిజన్స్ నుంచి ఏం తీసుకోవాలో చెప్పారనమాట ఎంగేజ్ ప్రతివాడు పనిచేయాలి ప్రొడక్ట్ ఉత్పత్తి ఇవ్వాలి దేశానికి ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి మరి లక్ష్యం ఏంటి నిల్ ఐడియల్ ఎక్కడా కూడా లేదు సోషల్ డెమోక్రసీ అని కానీ సెక్యులరిజం అని కానీ కనీసం పోని వాళ్ళు చెప్పే ఇంటిగ్రేషన్ అని కానీ జాతీయ సమైక్యతని కానీ లేదు సో కాబట్టి వీళ్ళు దాన్ని కూడా కనీసం మసిపూసి మారేడికాయ చేద్దాము వీళ్ళని ఏదో మభ్యపెడదాము మాట వరుసకైనా ఒక మాట అన్నాం అన్న దానికి కూడా లేదనమాట సో మనకి ప్రత్యేకంగా అర్థమవుతుంది ఏంటంటే ఇందులో సో కానీ ఇది రెండు ప్రధానమైన ఉద్దేశాలని నెరవేరుస్తుంది ఒకటి మనకి మనుస్మృతి యథాతథంగా కొనసాగేలాగా చూస్తుంది రెండు స్మృతులు ఉన్నాయి దీనికి ఒకటి మనుస్మృతి రెండు మార్కెట్ స్మృతి సో కాబట్టి మనుస్మృతి మార్కెట్ స్మృతిని కూడా రెండిటినీ కూడా తీసుకుని అంటే అటు మార్కెట్ శక్తుల్ని అలాగే ఇది ఇటు కల్చరల్ నేషనలిస్ట్ అనబడేటువంటి ఒక మనకి ఫండమెంటలిస్ట్ని రైట్ అంటే మనకి సో మత చాందస వర్గం ఉంది కదా భారతదేశంలో ఆ వర్గాన్ని రెండు గంచెత అదే ఓట్ బ్యాంక్గా ఉంది ఇప్పుడు సో ఆ రెండు వర్గాలని సంతృప్తిపరచడమే ప్రధానంగా కనిపిస్తోంది అండ్ ఈ ఖచ్చితంగా ఈ మూడవ ఇది నేష న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ అనేది ఒక మేజర్ షిఫ్ట్ ఏ మేజర్ షిఫ్ట్ అంటే సెక్యులర్ అండ్ సైంటిఫిక్ వాల్యూస్ నుంచి పూర్వం ప్రతి విద్యా విధానంలోనూ సైంటిఫిక్ టెంపర్ మోరల్ వాల్యూస్ అనేవి ప్రధానంగా ఉండేవి అంటే శాస్త్రీయ దృక్పథాన్ని చాందసం సం వైపు పిల్లలు వెళ్లకుండా సై హేతుబద్ధంగా ఆలోచించే విధానాన్ని నేర్పించాలనేది ప్రధానంగా ఉండేది అది తర్వాత సెక్యులరిజం మత సామరస్యం అనేది ఉండేది ఈ రెండింటిని చంపి పాత ట్రెడిషనల్ వాల్యూస్ వైపు సంప్రదాయ విలువల వైపు ఏవి వాళ్ళు సంప్రదాయ విలువలు అనుకున్నారో వెనక్కి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాన్ని ఇది ప్రధానంగా చేసింది ఎప్పుడైతే వెనక్కి తీసుకువెళ్ళిందో ఖచ్చితంగా ఎవరికి నష్టం జరుగుతుంది మనం ఊహించవచ్చు అయితే కానీ అది సులభంగా చేయరు ఇందులో ఒక టెన్ పాయింట్ ప్రోగ్రామ్ పెట్టారన్నమాట అన్నమాట దీని వీళ్ళ వీళ్ళ న్యూ మెజర్స్ అంటే కొత్త ఈ వాళ్ళు ఆచరించాలని అనుకున్నటువంటివి ఒక పది సూత్రాలు అంటే దశ సూత్ర పథకం ఒకటి పెట్టాడు నంబర్ వన్ సో ఇంతే పది ఆల్మోస్ట్ యూ కెన్ అండర్స్టాండ్ ద న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఇన్ టెన్ పాయింట్స్ అకాడమిషన్ అయితే ఇదే చెప్తాడు ఒక అధ్యాపకుడు అయితే ఈ పది పాయింట్లు చెప్తాడు ఆ పది పాయింట్లు పది నిమిషాలు పది సెకండ్లో లే అవతల వారిస్తాను చూస్తున్నాను సో కాబట్టి మీకు మన లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ చూస్తాం చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అట్ ఏజ్ త్రీ అంటే మూడవ చూసారా మరి మిగిలిన వాళ్ళందరూ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఎప్పుడేస్తున్నారు పిల్లల్ని నర్సరీలు వేసేస్తున్నారు మూడవ మూడు సంవత్సరం పూర్తిగానే వేసేస్తున్నారు సో కాబట్టి ఇక నుంచి ఈ కేవలం కొద్ది మంది మాత్రమే మూడు మూడు సంవత్సరాలు నిండిన తర్వాత స్కూల్కి వెళ్ళగలుగుతున్నారు కానీ మా విద్యా విధానం ప్రకారంగా మరి మూడు సంవత్సరాలు నిండగానే అది పేద కూలి మరొకళ్ళు ఎవరని కాదు వాళ్ళందరూ బడికి పంపించాలనేటువంటి కృత నిశ్చయంతో మా ప్రభుత్వం అటుబడి ఉంది చూసారా అంత అద్భుతంగా ఉంది మూడేళ్లకే చదువు మరి ఎన్నిసారి ఇలా భయంకరంగా పట్టుకుని తిట్టేస్తారు మూడేళ్ళు కూర్చో కానీ స్కూల్లో వేస్తానంటే ఏం నొప్పే మీకేమన్నా పిల్లలు చదివిస్తానంటారు కదా పట్టుకుని ఇంకా సమానం వాయించేయడం తప్ప ప్రభుత్వాన్ని మరొక రకంగా పాజిటివ్గా అర్థం చేసుకునేది పది లేదా సో మూడు సంవత్సరాలు పూర్తిగానే పేద ప్రజల పిల్లల్ని కదా సో బెచ్చమెత్తుకునే పిల్లల్ని రే నువ్వు పడేరా నువ్వు స్కూళ్ళకు రారా అని తీసుకెళ్ళి కూలి చేసుకునే పడే నువ్వు పడేరా తీసుకురావాలి అట్లాగే మనకి వలస కూలీల పిల్లల్ని రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పిల్లల్ని మీరు పడే రాసుకెళ్ళిపోతామని అంటున్నారేమో అనే అనుమానం మనం కలిగే అవకాశం ఉంటుంది అది నిజమా కాదా తర్వాత చూద్దాం నెంబర్ టూ మనకి స్కూల్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా పరీక్షలు మనకి ట్వైస్ అయిర్ అంతే అంటే సంవత్సరానికి రెండు సార్లు పరీక్షలు పెట్టుకుంటాం సో కాబట్టి పరీక్షల కోసమే చదవడం అనేది కాకుండా మాటి మాటికి రెండు సార్లు అంతకు అంతకుముందు ఎక్కువగా పెట్టుకోవడానికి వీల్లేదు ఇంకొక అంశం మ్యాథమెటికల్ స్కిల్ ఫర్ వన్ ప్రతి వాళ్ళకి కూడా అందరికీ ఇప్పుడు కొట తక్కువ ఏమైతుంటుంది లెక్కల్లో వీక్ అందరూ కాబట్టి ఈ లెక్కల్లో వీకు చూసారా మనం ఈ లెక్కల్లో స్ట్రాంగ్ కాబట్టి అధికారంలో ఉన్నాం లెక్కలు ఏంటంటే చూడండి మనకి ముస్లిమ్స్ మైనారిటీల్లో లెక్కల్లో తక్కువ సంఖ్య తక్కువ మెజారిటీ హిందువులు కాబట్టి మైనారిటీలను ద్వేషింపజేస్తే మెజారిటీ ఓట్లు వస్తాయనేది గొప్ప లెక్క ఇంతకు మించి గణితం ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇది నిజంగా ఇదే నిజమైన బీజ గణితం అనమాట ఈ బీజ గణితాన్ని సో మీరు లెక్కల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత కళాశాలలో మూడేళ్ళు డిగ్రీ మీరు ఇంతవరకు అబే సరిపోదు మూడేళ్ళు ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనమాట నాలుగేళ్ళు డిగ్రీ చదవాలి సో కాబట్టి ఒక సంవత్సరం చూసారు పెంచాం మేము నాలుగేళ్ళు కానీ నాలుగేళ్ళు పూర్తిగా చదవక్కర్లేదు మీకు కంగారు పడకండి మళ్ళీ దానికి కన్సెషన్స్ ఉంటాయి సో డిగ్రీకి వచ్చాక ఫోర్ ఇయర్స్ చదివేయాలని మీరు భయపడాల్సిన అవసరం లేదు దానికి కూడా కన్సెషన్స్ ఉంటాయి తర్వాత దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేస్తున్నాం హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో కాబట్టి ఈ హైయర్ ఎడ్యుకేషన్ అంతటినీ కూడా ఇప్పుడు ఉండేటువంటి మీరు స్టేట్స్లో ఏపీ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషను ఇవి నియంత్రిస్తున్నాయి కదా అబే ఉన్నత విద్య అన్న తర్వాత ఉన్నతంగా ఉండాలి మొత్తం సెంటర్ కబ్జా చేస్తాం అట్లాగే ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా జీడిపిలో సిక్స్ పర్సెంట్ స్పెండింగ్ చేస్తాము స్థూల జాతీయ ఉత్పత్తిలో విద్య మీద ఆరు శాతం ఖర్చు చేస్తాము అంతే తర్వాత ఇప్పుడు దిగారు అరే చదువుకున్నవాడు వేరే భాష తర్వాత నీ సొంత భాష అనిగా మాట్లాడాలి కదా ఇంటి భాష రావాలి కదా ఇది ఇంటి భాష మాతృభాష రకరకాలుగా మారుతుంది విచిత్రంగా మాతృభాష మెల్లగా తల్లి భాష అన్నారు అంటే మాతృ అంటే సంస్కృత పదం అని మళ్ళీ తెలుగు అని తల్లి భాష అన్నారు తర్వాత ఇంటి భాష ఒంటి భాష సో కాబట్టి సో పరిసర భాష సో మొత్తానికి రీజనల్ ప్రాంతీయ భాష సో ఈ భాషలో చదువుకోవాలి ఈ భాషలో ఎంతవరకు ఐదు వరకు ఖచ్చితంగా చదవాలి ఎనిమిది ఓపిక ఉంటే ఎనిమిది వరకు ఈ భాషలో చదవాలి సో కాబట్టి మాతృభాష ఎవరు చదవాలి ఇవన్నీ ఎవరికి వర్తింపజేస్తే మీకు ముందే మనవి చేశారు విజ్ఞులకు తమ విద్యులకు ముందే మనవి చేశా ఈ పాలసీ మొత్తం కూడా ఇది కత్ అయితే అది ఏ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీకల మీద పడుతుంది పోలమాలైతే అయితే అది కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీదే పడుతుంది మిగిలినవి టచ్ కారు ఎందుకంటే వాటికి బ్రహ్మాండమైన రక్షణ కలుగు చేశారు కార్పొరేట్ విద్యకు సంబంధించి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది ఈ పేద ఎస్సీ ఎస్టీ పిల్లల వాళ్ళు పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్తారో మనకన్నా బాగా అర్థం చేసుకున్నారు ఎందుకు వెళ్తారంటే బువ్వు ఉండదు కదా చదువుకుంటే బువ్ వస్తుందని కాదు బొవ్ వస్తుందని చదువుకోవడం సో మధ్యాహ్నం మిడ్ డే మీల్ ఉంటుంది కదా అక్కడ బొవ్ పెడతారు కాబట్టి వస్తున్నారు సో కాబట్టి వీళ్ళు ఏం అడుగుతున్నారా డైరెక్ట్గా విద్య అడగట్లా అంటే ఆర్ దీస్ పీపుల్ ఎలా అంటే దే ఆర్ వాళ్ళకి ఎట్లా కనిపిస్తున్నారు దేర్ దేర్ అట్లే దే ఆర్ విత్ బెగ్గింగ్ బౌల్స్ అన్నట్టు మేము చదువుకుని రేపు మా శ్రమతో మా ఉద్యోగాలు చేసి బొమ్ము తిందామనేది కాదు అసలు బొమ్మ కోసం వస్తున్నారు బో పెట్టి పంపించండి చదివింది కలిగి సో ఇప్పుడు ఏం చేద్దాం మనం బొవ్వ అడుగుతున్నారు కదా బొతో పాటు మనం బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దాం మధ్యాహ్నం భోజనం ఎందుకు ఉదయ భోజనం కూడా పెట్టేద్దాం అయిపోద్ది అంతే కదా ఇప్పుడు చూసారు ఓటు వేయడానికి పూర్వం ఏదో కిలో రెండు రూపాయలు బియ్యం అలాంటివి ఇచ్చి ఓట్లు అడిగేవారు పూర్వం అరే బియ్యం ఎందుకురా వండి పెట్టేద్దాం డైరెక్ట్ గా సో ఐదు రూపాయల భోజనం రెండు రూపాయలు భోజనం తమిళనాడు రెండు రూపాయలకి ఇడ్లీ సాంబార్ డైరెక్ట్ పెట్టేస్తాం ప్రజలు ఎప్పుడు ఇడ్లీ సాంబార్ తింటూ ఉంటారు అంతే తప్ప మిగిలిన జీవితం వాళ్ళకి ఉండకూడదు చాలు ఇది బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేద్దాం ఇది కాకుండా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ డిజడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అన్నారు చాలా జాగ్రత్తగా అన్నారు అంతే తప్ప ఇందులో ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్ అనలేదనమాట వాళ్ళకి కొంచెం మెన్షన్ ఆఫ్ ఇంక్లూషన్ ఫండ్స్ అనమాట కొన్ని నిధులు రిలీజ్ చేస్తామని మాత్రం చెప్పారు తర్వాత నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ఒక దాని రెగ్యులేటరీ కౌన్సిల్ అనమాట వీటన్నిటిని నియంత్రించడానికి ఒక కౌన్సిల్ని యూజీసీ ఉండదు యూజీసీ స్థానంలోకి ఈ నేషనల్ హైయర్ ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ కౌన్సిల్ వస్తుంది ఇది సో ఇప్పుడు దీన్ని మీకు వెనక నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను సో ముందు వెనక నుంచి వద్దాం అంటే జనరల్గా ఎల్కేజీ యూకేజీ ఇలా కాకుండా సో ప్రైమరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫైనల్ సో వెనక నుంచి వచ్చేటప్పుడు కొన్ని యూనివర్సిటీస్కి సంబంధించి మెల్లమెల్లగా యూనివర్సిటీస్ అంతరించిపోతాయి ఇందులో చాలా సూక్ష్మంగా చెప్ప ఎందుకోసం అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి అవతరిస్తాయి ఎట్లా చెప్పారంటే యూనివర్సిటీస్ నుంచి ఉన్న రెండు రెండు ప్రధానమైనటువంటి అంగాలు తొలగిస్తున్నారు ఒకటి ఎంఫిల్ కోర్సుని పూర్తిగా రద్దు చేస్తున్నారు ఎంఫిల్ రద్దు చేశాను ఓకే అంటే యూని పీజీ ఎక్కడైనా చదవచ్చు యూనివర్సిటీలో చదవడం ఎక్కడైనా చదువుకోవచ్చు పీజీ సో పీజీతో అయిపోతుంది రెండు మిగిలిన కళాశాలని ఎఫిలియేట్ చేసేటువంటి శక్తి యూనివర్సిటీస్కి ఇచ్చేవారు పూర్వం ఇప్పుడు ఆల్రెడీ కూడా మీరు కాలేజ్ అనగానే పాత అలవాటు వద్దీ అడుగుతుంటారు అంటే సార్ మీది మీ కాలేజీ దేనికి ఎఫిలియేటెడ్ అంటారు దేనికి అనుబంధం అంటారు సో కాబట్టి ఎఫిలియేట్ చేసేటువంటి పవర్ని యూనివర్సిటీస్ ఎంజాయ్ చేసేవి ఇప్పుడు ఈ రెండిటిని తొలగించాలి అంతేకాకుండా ఈ సొంతంగా ఏర్పడేటువంటి ప్రైవేట్ కాలేజెస్కి అటానమ్ దీని ఎఫిలియేషన్ ఇవ్వకుండా వాటిని స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలలుగా గుర్తించారు అంటే ఫస్ట్ ఫేజ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తేనే కంగారు పడ్డాం మనం కానీ యూనివర్సిటీ స్థాయి ఉండేటువంటి ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి అంటే ప్రైవేట్ కాలేజెస్ కొన్ని కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే అటానమస్ ఉంటాయి కొన్ని కొన్ని ఉండేవి పూర్వం ఇప్పుడు అట్లా కాదు కార్పొరేట్ కాలేజెస్కి స్వయం ప్రతిపత్తి అటానమస్ అంటే వాళ్ళ సిలబస్ వాళ్ళే తయారు చేసుకుంటారు వాళ్ళ కోర్సెస్ వాళ్ళు తయారు చేసుకునేటువంటి పద్ధతిని కార్పొరేట్కి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈ పాలసీ లభించింది అంటే యూనివర్సిటీస్ లో ఎవరుంటారు ఇందాక చెప్పాను యూనివర్సిటీలో ఎవరుంటారు సో మనకి రెండు రాష్ట్రాలలోనూ కూడా రెండు వేల పద్నాలుగు పూర్వం జరిగినటువంటి ఉద్యమాలలో ప్రాంతీయ ఉద్యమాలలో ఇక్కడ ప్రత్యేక తెలంగాణ తెలంగాణలో ఉద్యమం కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లు కీలకంగా మారాయి అక్కడ చదివేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు వాళ్ళకేమని చెప్పారు విద్యాపరమైన ఆశలు చెప్పారు వీళ్ళేమనుకున్నారు ప్రత్యేక తెలంగాణ వస్తే మనకి ఇదంతా కూడా చూడరా హైటెక్ సిటీ నిండా ఆంధ్ర వాళ్ళ ఉద్యోగులు ఉన్నారు మొత్తం ఎవడు చూసినా ఆంధ్రోడే ఉన్నాడు మనకి మనకు ఉద్యోగాలు రావటం లేదు మన తెలంగాణ వస్తే హైటెక్ సిటీ హైటెక్ సిటీ ఎట్లుంటావు నువ్వేం చదువుతున్నావు బయ్ అన్న నేను ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ అన్న ఇక్కడ మనకి ఆ కొత్త ఎకానమీ మారిపోయింది ఎకానమీ ఏం మారిపోయింది చిప్ ఎకానమీ వచ్చింది అంటే మన రెండు ఎకానమీలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి చిప్ ఎకానమీ ఒకటి చిప్ ఎకానమీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ లకి చిప్ ఎకానమీ మిగిలిన వాళ్ళకి చిప్ చిప్ అంటే కంప్యూటర్ చిప్స్ అంటే సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీ అంతా వాళ్ళదే వీళ్ళు అనుకున్నారు మన ఎకానమీ నుంచి మనం చిప్ ఎకానమీలో పడతాం రా అనుకున్నారు ప్రత్యేక తెలంగాణ వస్తే సో ఏమైంది వచ్చింది హైటెక్ సిటీలో ఒక్కళ్ళు ఎవరన్నా మా కదిలేరా కదలలేదు అప్పుడు అర్థమైంది అరే అక్కడ ఆంధ్రోళ్ళు ఉంటే ఆంధ్రోళ్ళు కాదు అక్కడున్నది మిగిలిన కులాల వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు తక్కువ ఉన్నారు ఏ ప్రాంతం అయినా కూడా అనేది అప్పుడు అర్థమైంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమనుకున్నారు ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వచ్చేస్తే రాష్ట్రం వస్తే మన హైదరాబాద్ను కోల్పోతాం హైదరాబాద్ను కోల్పోతే హైటెక్ సిటీ మనకు ఉండదు ఉద్యోగాలు మనకు ఎక్కడొస్తాయి నీకు ఎవరు ఇస్తారా బీజే సోషియాలజీ ఇక్కడ గూగుల్ అడిస్తాడు నీకు ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఇస్తాడు నీకు మరి ఏమనుకున్నావు అంటే జనం నమ్మించవచ్చు ఈజీగా అనమాట సో కాబట్టి విధాన పత్రాలు అనేవి అంచేతనే ఒక పాలసీ ఇప్పుడు మనకు ఈ యూనివర్సిటీస్లో ఈ పిల్లలు కనీసం ఉంటు ఉంటున్నారు ఈ పిల్లలు ఉండడానికి కూడా అక్కడ కనీ చాలా వరకు ఎవరైనా మనకి ఈవేళ సివిల్ సర్వీసెస్ పాస్ అయిన వాళ్ళు కానీ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు అలా పాస్ అవ్వగలిగారంటే ఆ క్యాంపస్లో ఇంకొక ఏడాదో రెండేళ్ళు ఏదో పిచ్చి కోర్సు చెత్త కోర్సు ఒకటి చేసి లేదా బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ అంటే ఇంటికి ఐదు పుస్తకాలు ఉండవు కాబట్టి లైబ్రరీ సైన్సెస్ చదివేస్తాడు వాడు వచ్చిన తర్వాత ఎందుకని ఊరికి బిఎల్ఎస్ఈ సీట్ వచ్చిందానా ఎందుకు మరి అది ఎందుకు అంటే ఆ క్లాసులు వాళ్ళతో మనం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతా ఉంటాడు ఫోన్ వాడికి బువ్వా చిన్న షెల్టర్ ఇప్పుడు ఈ షెల్టర్స్ మొత్తం షార్టర్ చేయాలి బాధ వచ్చేస్తుంది ఒకప్పుడు అందరూ చదువుతారని ఇంత పెద్ద పెద్ద క్యాంపస్లో పెట్టుకున్నాం మనం తీరా చూస్తే ఈ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చదివేది ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిల్లల ఆంధ్రప్రదేశ్లో చదివేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ బాధ అనిపిస్తుంది ఇంత నిన్ను ఎకరాలనిపిస్తుంటుంది కాబట్టి ఈ పాలసీ ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది చదువుతుంటే ఎంత బాగుంటుంది ఇప్పుడు వాళ్ళకి అలాంటి ఆలోచనలను వాళ్ళకి చాలా గొప్పగా అనిపిస్తుంటుంది ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి దానికి యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్కి ఎప్పుడైతే ఎంఫిల్ తీసేశారో ఫర్దర్ స్టడీస్ కోసం ఇంకొక ఎంఫిల్ చేసుకోవడానికి తర్వాత డాక్టరేట్ ప్రీ అండ్ పోస్ట్ డాక్టర్లు చేసుకోవటానికి ఉంటుంది సరే పక్కన మన వాళ్ళని తీసేసి ఏమైనా బుర్ర పని చేసింది అసలు ఎంఫిల్ ఎందుకు తీయాలి మిగిలిన అప్పర్ కమ్యూనిటీకి మిగిలిన కమ్యూనిటీస్ కోసం చూద్దాం పోనీ వాళ్ళకైనా అవసరం కదా ఎంఫిల్ ఎందుకు పెడతారు ఎంఫిల్ ను అది ఒక రకంగా ప్రాక్టికల్ పార్ట్ నువ్వు చదువుకున్న తర్వాత మేనేజ్మెంట్ చదువుతావు బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతావు ఎంబీఏ చేస్తావు అందులో ఎంఫిల్ అనుకో ప్రాక్టీస్ పార్ట్ ఉంటుంది ఇంటర్న్షిప్ చేస్తావు నువ్వు మా జర్ మా జర్నలిజం కోర్స్ చేసిన పిల్లలు ఏం చేస్తారు ఇంటర్న్షిప్ చేస్తారు ఎట్లాగా సో ఎంఫిల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ ఎ ప్రాక్టికల్ అప్రోచ్ ఇట్స్ రీసెర్చ్ అనమాట రిసెర్చ్కి ప్రధానమైనది అది వస్తే దాంట్లో ఉండేటువంటి ఆ డికాక్షన్ అర్థం అవుతుంటుంది ప్రాక్టీస్ పరం ఉంటుంది నువ్వు మొత్తం లేపేస్తే సో కాబట్టి మన మొట్టమొదటి ఎక్కడ కొట్టేస్తున్నారు మన ఈ వేళ ఎల్కేజీ దగ్గర నుంచి మొదలు మీ పైనుంచి ఎందుకు వస్తున్నానంటే మీరు మెట్టు మెట్టు కొట్టుకుంటూ వెళ్తారు కదా సార్ మనీ లోపుగా పీజీ అయిపోద్ది మా వాడికి అనుకుంటారేమో అని ఆల్రెడీ మీ వాడు పీజీలో ఉన్నా మీ వాడు కేజీలో ఉన్నా సేమ్ దెబ్బ పడుతుంది సో అని చెప్పడం కోసం అటు నుంచి వచ్చా ఈ రెండు తర్వాత ఎఫిలియేషన్స్ లేకపోతే యూనివర్సిటీ కంట్రోల్ ఏముంటుంది ఇట్ లుక్ ఇట్ లుక్స్ లైక్ ఎ కాలేజ్ ఇది అది కూడా ఒక కాలేజ్ ఒక చిన్న కాలేజ్ అప్పుడు కార్పొరేట్ ఇప్పటికే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ముందు ప్రైవేట్ యూనివర్సిటీస్ ముందు ఈ యూనివర్సిటీస్ వెళ్ళవేళ ఇప్పుడు దాన్ని ఒట్టి ఈ పవర్స్ తీసేస్తే ఏమవుతుంది కాబట్టి నో బడీ ఈజ్ యాజిటేటింగ్ అగెయిన్స్ట్ దిస్ దిస్ స్టెప్స్ చిత్రం ఏంటంటే అందుకనే మరి విధాన పత్రాలు చదవకపోతే ఏమవుతుందంటే మనకి ఏదో అనుకుని వదిలేస్తుంటాం ఎవరికి కూడా కోపమే రావడం లేదు ఇబ్బందే కలగడం లేదు సజావుగా ఉన్నట్టుంది రైట్ కొంచెం ముందుకు వద్దాం ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఎక్సలెంట్ ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సులో మనమేంటి విద్యా విధానంలో మేము డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు దాన్ని తగ్గించాలి కాబట్టి మూడవ తరగతి నుంచే మనం చదువు వైపు మళ్ళిద్దాము మధ్యాహ్న భోజనం బదులు ఉదయ భోజనం కూడా పెట్టేద్దాము కాబట్టి డ్రాప్ అవుట్స్ ఉండరు మరి ముఖ్యంగా పేద వర్గాలలో ఉండరు మనం మన ఎస్సీ అని మనం మాట్లాడుకుంటాం కానీ డాక్యుమెంట్లు ఎక్కడో కూడా ఆ భాష ఉండదు సో మనకు వర్తింప చేసుకుని మాట్లాడుకుంటున్నావు అంతే కాబట్టి వచ్చేస్తారు పేద వర్గాలు పేద వర్గాలు అంటారు బలహీన వర్గాలు ఇది ఒక వేలాకూలం ఒకటి బలహీన వర్గాలు ఒకటి వాడు కనిపెడుతుంటాడు విచిత్రమైన భాష కనిపెడుతుంటారు ఎవడరా బలహీన వర్గం సో కాబట్టి విషయం చెప్పాలి కదా నువ్వు గురు ఐదర్ యూ స్పీక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్లాస్ ఆర్ యూ స్పీక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కాస్ట్ మధ్యలో బలహీన పడే బేకర్ సెక్షన్స్ అండి ఏం వేకరు సో కాబట్టి ఈ లాంగ్వేజ్లోనే కొంత మోసం ఉంటుంది నెక్స్ట్ మనకి ఈ ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కోర్సుకు వచ్చేసరికి హ్యాస్ హెపండ్ వీళ్ళు ఏం చేశారు మనకి మొట్టమొదటేమో ఏమో ప్రైమరీ స్కూల్లోనేమో డ్రాప్ అవుట్స్ తగ్గించుకునే కార్యక్రమం కొద్దీ విద్యా విధానాన్ని రూపొందించామని చెప్పారు కానీ ఫోర్ ఇయర్స్ దగ్గరికి వచ్చాక ఏమంటున్నారు వీళ్ళు ఈ డిగ్రీ కోర్సుకు వచ్చాక డ్రాప్ అవుట్స్ ఎంకరేజ్ చేసే ఫిలాప్ విధానం ఉంది మీరు డ్రాప్ అవ్వచ్చు మిడిల్ డ్రాప్ అనమాట అడేవాడే చెట్ల ప్యాక ఆడుతూ మిడిల్ నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు బాగుంటుంది నాకు ఆట రాదు కాబట్టి నాకు తెలియదు సార్ మిడిల్ డ్రాప్ చేస్తానంటే ఇంటర్ మిడిల్ డ్రాప్ అంటే ఓహో బజ్జులు ఆడే మానేస్తారేమో అనుకుంటున్నాడు నాకు ఎట్లా అది దాంట్లో జ్ఞానం లేదు కాబట్టి చెట్ల ప్యాకలో అర్థం కాదు కాకపోతే మిడిల్ డ్రాప్ అనమాట మిడిల్ డ్రాప్ అంటే మీరు ఫస్ట్ ఇయర్ డిగ్రీ చేసి మీకు అందాక తర్వాత చేద్దాం మిగిలింది అని అనుకున్నారనుకోండి అక్కడితో ఆగొచ్చు తర్వాత మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టు మీకు ర్యాంక్ అకౌంట్లు ఉంటాయి అంటే మీ మార్కులు అవన్నీ కూడా మీ ఖాతాల్లో పడతాయి అన్నమాట కాబట్టి ఒక సంవత్సరం పూర్తి కాగానే మీకు ఏమీ ఇస్తారు మీరు ఏదైనా బిఏ చదువుతున్నారనుకోండి బిఏ ఎకనామిక్స్ అనుకోండి అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని డిజపాయింట్ చేయరు మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చి పంపిస్తారు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అని సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆర్ట్స్ అని ఇస్తారు చూపండి అప్పుడు నేను కూడా రా అని చెప్పొచ్చు అనమాట సీఏ సో సర్టిఫికేట్ కోర్స్ అని చెప్పొచ్చు సో సర్టిఫికేట్ కోర్సెస్ పంపిస్తారు అయితే మరి మిగిలినది నీ ఇష్టం నువ్వు ఎప్పుడన్నా వచ్చి నీకు సరదా పుడితే మళ్ళీ వచ్చి సెకండ్ ఇయర్ పూర్తి చేసుకోవచ్చు లేదా నువ్వు ఫస్ట్ టూ ఇయర్స్ చదివేసావు అనుకో కసితో ఆ తర్వాత చదువు మిడిల్ డ్రాప్ కొట్టావు మిడిల్ డ్రాప్ అయిన తర్వాత ఉంటాడు నేను డిప్లొమా అంటాడు సో డిప్లొమా ఇన్ ఎకనామిక్స్ అనమాట తర్వాత తర్వాత నెక్స్ట్ మూడో మా దశకు వచ్చేటప్పటికి రెండు పూర్తి చేస్తే అప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ ఇట్లా ఇస్తారు సో ఇది కాకుండా మనం ఈ మధ్య కాలంలో మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ పెట్టట్లేదు సో కాబట్టి మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి అవి ఒక దాంట్లోనే మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కలపడం ఇట్లాంటివి ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి కొత్త విషయం ఏం కాదు వాటిని పెంపొందింపజేస్తామని చెప్పి ఇది ఈ ప్రధానంగా హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇక్కడికి వచ్చారు ఆ తర్వాత నెక్స్ట్ మనకి సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి టోటల్ ఇంటర్మీడియట్ని కూడా గతంలోనే ఉండేది కానీ ఇంటర్మీడియట్ని కూడా అంత ముందు దాంట్లో కలిపేశారు సో కాబట్టి ఈ విధంగా కొత్త మార్పులు చేశారు మనకి హయ్యర్ ఎడ్యుకేషన్లో జరిగినటువంటి భ్రమ మనకు అర్థమైంది అంటే ఇప్పుడు ఏమిటి ఆల్రెడీ మనవాడు సార్ డిగ్రీ డిస్కంటిన్యూ అంటాడు ఏం చేసేవారు అంటే అదే ఇంటర్మీడియట్ అని చెప్పుకోవా డిగ్రీ డిస్కంటిన్యూ అంటే లేదు సార్ డిగ్రీ డిస్కంటిన్యూ అంటే అంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి సార్ ఫస్ట్ ఇయర్ రాశాను సెకండ్ ఇయర్ అయితే రాయలేదు ఇప్పుడు వాడు హ్యాపీగా దర్జాగా చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇయర్ అయింది అంటే యు ఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు హ్యావ్ మిడిల్ డ్రాప్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటారు రేపు ఉద్యోగాలు తన్నుకుంటూ వచ్చేస్తుంటాయి చుట్టూ మిమ్మల్ని ఆవరించి ఉంటాయి ఉద్యోగాలు వరే దానన్నా దానన్నా ఇక్కడ ఖాళీలు ఉన్నాయి బాబా అబ్బా డిగ్రీ తర్వాత చదువుకుంది కనురా నీ నీ టాలెంట్ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం నీ విద్యార్హతను చూసి మేము మేము వ్యామోహితులు అయిపోయాం ఊరే నేను ఇక్కడ మిస్ అయిపోతారా ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదివేసావా ఇంత టాలెంటెడ్ నేను ఎలా మిస్ అవుతాను తీసుకుపోతారు బయట ఇండస్ట్రీ ఆ లెవెల్లో ఉంది ఎవరిని వర్గాల వాళ్ళు ఎవరిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు చదివేవాడిని ఎవరిని యూనివర్సిటీస్లో చదివేవాళ్ళని పడిపోతారు అలాగా సో అని అనమాట అంచే మీరు ఏం చేస్తున్నారు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అట్లా తగలైస్తారు డిగ్రీలో మీరు మీరే మిడిల్ డ్రాప్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇక స్కూల్ ఎడ్యుకేషన్కి వద్దాం సో కాలేజ్ ఎడ్యుకేషన్ అట్లా నడుస్తుంది అండి స్కూల్ ఎడ్యుకేషన్కి వద్దాం ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఇది భాష సో అద్భుతమైనటువంటి భాష అనమాట ఈ భాషతో వచ్చిందంటే మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలుపెట్టారు భాష సో కాబట్టి మన తెలుగు ఏమైపోద్ది తెలుగు తల్లి అప్ రైట్ సో సొంత తల్లిని ఇతరుల తల్లినే తల్లిగా చూడలేని స్థితిలో ఉన్నారు మీరు కాబట్టి తెలుగు తల్లిని తెలుగుని ఎవరు పోషించాలట వీళ్ళు పోషించాలి ఎవరు మన అంటబుల్సు స్టీలు ఓబీసీలు తెలుగు భాషని పోషించాలి మాతృభాషలో విద్య ఎవడు రిసెర్చ్ చేశాడు వీళ్ళకొక సింగిల్ అండర్స్టాండింగ్ వచ్చేశారు మాతృభాషలో చిన్నప్పటి నుంచి విద్య చెప్పడం వల్ల అది సులభంగా గ్రాహ్యమై మనసుకి ఎక్కుతుందని ఎక్కడి సైంటిఫిక్ స్టడీస్ చెప్పాయి ఏ రీసెర్చెస్ ప్రూవ్ చేశాయి మాతృభాషలో చదువుకుంటే అట్లా వస్తుందని బాగా ఎక్కువ చదువు వస్తుందని మరి అలా అని అని అన్నప్పుడు నిజానికి మీరు చాలా కొన్ని మళ్ళీ వీళ్ళే అంటారు ఎనిమిదవ తరగతి వరకు కూడా తెలుగులోనే మాతృభాషలోనే ఇంటి భాషలోనే పొరు మీరు అయితే తమిళం తెలుగు అయితే తెలుగు మరాఠీ అయితే మరాఠీ హిందీ అయితే హిందీ వాటిలోనే నేర్చుకోవాలి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అంటూ మధ్యలో అది దాని మీద పూర్తిగా నిలబడలేదు ఒక పాలసీ అయిన తర్వాత నిలబడాలి కదా ఆచరణలో ఫెయిల్ అవ్వచ్చు సిద్ధాంతంలో ఫెయిల్ అవ్వడం ఏంటి రా లోనే ఫెయిల్ అవ్వడం ఏమిటి మధ్యలో ఐదు ఆరు తరగతులకు సబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు సైన్సెస్ ఫిజికల్ సైన్స్ లేక కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి అర్థం కాకపోతే టీచర్స్ ఇంగ్లీషును కూడా ప్రయోగించవచ్చు ఓహో అంటే మీరే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు శాస్త్ర బోధన చేసేటప్పుడు తెలుగు కాకుండా మాతృభాష కాకుండా ఇంగ్లీషు అవసరమవుతుందని మీకు ఎక్కడో చిన్న అనుమానం ఉంది మళ్ళీ మీరేమంటారు మాతృభాషలోనే విద్య వస్తుందంటారు కదా ఉదాహరణకి ఇప్పుడు మన కోటేశ్వర వాళ్ళు అంతా ఉన్నారు ఏదన్నా ఒక సైంటిఫిక్ టర్మ్కి తెలుగు మాట చెప్పండి అన్నాం అనుకోండి తెలుగు చెప్పరు సంస్కృత పదం వస్తుంది తత్సమం వస్తుంది కదా ఫొటోసెంతసిస్ అన్న వాడు మనకి కిరణజన్య సంయోగ క్రియ చచ్చూరుకుంటాడాడు ఇందులో ఒక్క తెలుగు మాట ఉందా కిరణజన్య సంయోగ క్రియ మొత్తం సంస్కృత పదాలే తెలుగు ఏది సో మీకు అర్థమవుతుంది కదా అంటే మాతృభాష మన మా చాలా మాతృభాషలకి చాలా ప్రాంతీయ భాషలకి వ్యవసాయ సమాజంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలకి అన్నిటికీ కూడా సబ్జెక్ట్ను మోసిన అనుభవం ఉండదు శాస్త్రాన్ని మోసిన అనుభవం ఉండదు కాబట్టి అనుభవం లేకపోవడం వల్ల వేరే ఇతర పరభాష ఇంకొక భాష మృత భాషలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సింది డెడ్ లాంగ్వేజ్ నుంచి వర్డ్స్ తీసుకోవాల్సి వస్తుంది సాంస్క్రిట్ ఈస్ డెడ్ లాంగ్వేజ్ ఎంతమంది మాట్లాడతారు వ్యవహారంలో ఉన్నదే భాష అయినప్పుడు ఇట్స్ డెడ్ ఆల్మోస్ట్ మాట్లాడేదే భాష అయినప్పుడు నాలుక మీద నర్తించేదే భాష అయినప్పుడు సంస్కృత భాషగా అట్లా గుర్తిస్తాం ఎంతమంది మాట్లాడుతున్నారు కదా కానీ మనం అనువాదాలు చేసుకునేటప్పుడు అది చేసుకోవాల్సి వచ్చింది సరే ఆయన మామూలుగా చివరికి ఎన్టీ రామారావు గారు కూడా ఈ తెలుగు అని సంస్కృతం మాట్లాడే నేను తెలుగులో పెట్టుతున్నాను అనుకునేవాడు ఆయన తెలుగు మహిళా బహుద్ధూమి పథకం అని కూడా ఊరి రాయినా ఎందుకు వచ్చిన గొడవ ఎన్ని గొడవ ఎన్ని గొడవ మళ్ళీ కూడా ఏదో అప్పుడప్పుడు పడుతుంది శౌచాలయం ఇది ఒక ఆలయం ఏమో అనుకునే అనుమానంగా ఉంటది శౌచాలయం అని సో ఎందుకు వచ్చిన కర్మ బాబు ఇవన్నీ సో కాబట్టి మామూలు బయట పెడితేనే తెలుగులు చేస్తుంటే నీట్లు ఉందే సో అలాంటప్పుడు వాడికి సబ్జెక్ట్ ఎట్లా అర్థమవుతుంది అని నీకే తెలిసిపోయింది ఇంగ్లీష్ లో అంటే అంటే నుంచి మన వాళ్ళు ఏ అయితే పూర్తి తెలుగు చెప్పకూడదు ఇంగ్లీషు చెప్పకూడదు ఏ భాషలో చెప్పాలి లో చెప్పాలి కదా ఐ సాయక్ స్నేక్కు పాము ఎట్ కావా బట్ అయితే కొట్టేవాడిని కానీ దెర్ వాజ్ నో స్టిక్ కర్ర ఎన్ మై చేతి హ్యాండ్ అని మా చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పేవాడు సార్ అంత గా ఇంగ్లీషు తెలుగు ఎలా పడ్డారు మరి అది అబ్బాయి అని ఉభయ భాష ప్రవీణం అంటారు ఇప్పుడు అట్లా దట్స్ కాల్ థెంగ్లీష్ అనమాట అని చెప్తా సో కాబట్టి కాలువగట్టులో చె పావును చూశని కొట్టానని చెప్పడానికి ఎందుకు వచ్చిన వాయి సాయ స్నేకూ పాము కాల్వగట్టు కాల్వగట్టుకి ఇంగ్లీష్ రాదు బట్ అయితే కొట్టేవాడినే కానీ అది కూడా రాదు దర్ వాజ్ నో స్టిక్ హ్యాండ్ ఎందు మై హ్యాండ్ అని చెప్పాడు అన్నమాట సో కాబట్టి రేపొద్దున టీచర్స్ కూడా ఈ రకమైన పూర్తి తెలుగు పూర్తి ఇంగ్లీషు కాని స్థితి ఇప్పటికే ఉంది అది ఇంకా పెరిగే అవకాశాన్ని ఈ పాలసీ అధికారికంగా ప్రకటించింది అధికారికంగా సో ఇది దీంతో పాటుగా మొట్టమొదటి అయితే ఏకంగా హిందీని రుద్దాలనే ప్రయత్నం చేశారు సో హిందీని రుద్దడం ఏమిటి జాతీయ భాష కదా రుద్దడం ఏమిటి అనేది రుద్దడం ఏంటంటే హిందీని వ్యతిరేకించకపోయినట్టయితే మనకు పెరియార్ రామస్వామి ఉండేవాడు కాదు ద్రావిడ ఉద్యమమే ఉండేది కాదు సో కాబట్టి ఇది భిన్న సంస్కృతుల భిన్న భాషల దేశము అని మీరు మల్టీలింగ్యువల్ నేషన్ అని గుర్తించినప్పుడు మల్టీలింగ్యువాలిటీకి ఉండేటువంటి ఇక్కడ తెలుగును రక్షించడం అనేది వేరే రకంగా ఉండదు మల్టీ తెలుగు వాడిని రక్షించాలి యాక్చువల్గా తమిళిని రక్షించాలి అంతే తప్ప భాష కాదు సో దీని మీదకి ఏమొచ్చి ఉత్తరాది ఆర్య సంస్కృతిని తీసుకొచ్చి ద్రావిడ రాష్ట్రాల మీద రుద్దడం హిందీ దీనికి ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉంది సో దీనిని రుద్దడం అంటే అర్థం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక మోనోలిథిక్ నేషన్గా ఈ దేశం అంతా ఒకటి ఒకే భాష ఒకే మతం అని చెప్పాలని ఒకే ప్రాంతం అని చెప్పాలని అఖండ భారతం ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఇప్పుడు మొట్టమొదటి హిందీ దానికి విపరీతంగా వ్యతిరేకత వచ్చేసరికి కొంచెం తగ్గి తగ్గారంటే తగ్గినట్టు కనిపిస్తారు తగ్గరు మీ పాలసీలు చూస్తే హిందీ ఉంది భాషా సూత్రం ఉంది మనకి ఈ మూడు భాషలు మీరు మామూలుగా మాతృభాషలో నేర్చుకుంటారు తెలుగు సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది ఇంగ్లీషు ఒక సబ్జెక్ట్గా ఉంటుంది తీసేరు ఏదో సబ్జెక్ట్గా ఉంటుంది సో తీసేయబోతే ఏమవుద్ది ఆరో తరగతులు ఏబిసీడీలు వచ్చే పూర్వం చాలా అయితే చాలా మంది స్కూళ్ళలో ఐదో తరగతి ఆరో తరగతులు ఏబిసీడీలు లే సందర్భాలు పాత విద్యా విధానాల్లో ఇంగ్లీష్ ఏబిసిడీలు అట్లొస్తాయి సో హింగ్లీ ఇంగ్లీష్ పెడతారు మూడో భాష ఆ మూడో భాష దగ్గర మ్యాజిక్ ఉంది మూడో భాష మిగిలిన మనకి దక్షిణాది రాష్ట్రాలు తీసుకుందాం దక్షిణాది రాష్ట్రాల్లో మూడో భాష చేతి తీసుకుంటాడు ఎవడైనా హిందీ తీసేసుకుంటాడు మరాఠీ తీసుకోం కదా ఇప్పుడు తెలుగు వాడు ఉన్నాడు ఏ మరాఠీ తీసుకో బాగుంటుంది అనుకో మరాఠీ అంటాడు అలా మరాఠీ వాడే తెలుగు తీసుకుంటే తెలుగు అంటే కన్నడని తీసుకోవాలంటే బాబు నన్ను చంపక హిందీ పాడే అది కరేజ్ అన్ని చోట్ల పడుతుంది ఏదో బోర్డులను చదువుకోవచ్చు అంటాడు సో ఆటోమేటిక్గా హిందీ ఈజ్ ఇన్ఫ్లెక్టెడ్ ఎలాగూ దేశంలో యాభై నాలుగు శాతం ప్రజలు హిందీ మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళని కూడా హిందీ దీని ద్వారా వచ్చేస్తారు హిందీ పోని అక్కడి వరకు ఆగితే పోన్లే వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు గతంలో కూడా హిందీని వృద్ధి ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా చేస్తున్నారు అంతకుమించి ఇతర అంశాలు లేవని కానీ దీంతో పాటుగా ఈ ఈ విద్యా విధానాన్ని తయారు చేసినటువంటి ఈ విద్యావేత్తలు పర్యావరణాలు వాళ్ళు తెలియదు వాళ్ళు వాళ్ళు ఏమని చేశారంటే అసలు మనం భాషలో చాలా భాష అంటే కేవలం మాట్లాడేది అనుకుంటాము భాషలో జ్ఞానం ఉంటుంది అబ్బో నిజమా క్లాసికల్ లాంగ్వేజెస్ గ్రీక్ అండ్ లాటిన్ చదువుతున్నారు ఎందుకోసం జ్ఞానం కోసం చా వాటితో పోలిస్తే మన సంస్కృత భాష ఈ దేశంలో ఉన్న సంస్కృత భాష అత్యంత పురాతనమైనది పైపెచ్చు ఆల్ గ్రీక్ లాటిన్లో లేని వివిధ శాస్త్ర సంపద సంస్కృతంలో ఉంది సో మీరు గణితం ఉంది పేద గణితం అంచేత అందులో నేను ఐ జస్ట్ జస్ట్ నోటెడ్ వెబ్ లేదా సంస్కృతాన్ని నన్ను అనవసరంగా ఆడిపోసుకున్నారని మీరు అనుకోకుండా ఉండేందుకు ఈయన ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు అని అనుకుంటారని వాళ్ళ సంస్కృతాన్ని ఎత్తిన విధానం చూడండి పాలసలు సాన్స్క్రిట్ ప్రాసెసెస్ క్లాసికల్ లిటరేచర్ దట్ ఈస్ గ్రేటర్ ఇన్ వాల్యూమ్ దాన్ గ్రీక్ అండ్ లాటిన్ అంటే వాసిలో కూడా రాశిలో కూడా ఇన్ వాల్యూమ్ రాశిలో కూడా లాటిన్ గ్రీక్ కన్నా తమైనది పుటింగ్ టుగెదర్ కంటైనింగ్ సోస్ట్ ట్రెజర్స్ అంటే చాలా సమృద్ధిగా ఉన్నటువంటి నిధులు ఏంది దేనికి సంబంధించిన నిధులు ఉన్నాయి అందులో మ్యాథమెటిక్స్ వేద గణిత పెట్టమని ఎవరికైనా పనికొస్తుందేమో తర్వాత ఫిలాసఫీ అబో తత్వం ఉందట ఇంకా గ్రామర్ సంస్కృత వ్యాకరణం వ్యాకరణం లేని భాష ఉంటుందా ఊరికి అడుగుతున్నా సో గ్రామర్ అంతేకాకుండా మ్యూజిక్ వేద సంగీతం తర్వాత పాలిటిక్స్ అది గ్యారెంటీ ఉంటుంది అందులో సందేహం లేదు తర్వాత వైద్యం కరెక్ట్ ఇప్పుడు కాసేపు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్నారు సో వేదంలో ఉండే వైద్యాన్ని చేయకుండా సో లేకపో అయినా అయినా కూడా ఎప్పటికీ ఆయుర్వేదం ఏం చెబుతుంది అంటే మొత్తం మనకు మన చుట్టూ దొరికేవన్నీ కలుపుకుని కాఫీ కాఫీ కాసుకోండి ఛాయ్ కాసుకోండి ఆ ఛాయ్కి నానా రకాల పేర్లు పెట్టి తాగితే మీకు అది కోవిడ్ పోతుందని సో కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి ఛాయ్ గురించి తెలియదు లేకపోతే వాడు కూడా తాగేసేవాడు సో కాబట్టి ఇట్లా ఈ మన ట్రంప్ గారు కూడా తాగేసేవారు సో మ్యూజిక్ పాలిటిక్స్ తర్వాత మెడిసిన్ ఆర్కిటెక్చర్ మెటలజీ డ్రామా పోయిట్రీ స్టోరీ టెల్లింగ్ వాట్ నాట్ మీరు ఒక శాస్త్రం పేరు చెప్పండి అంతా కూడా సంస్కృతంలోనే ఉంది కదా మరి రీసెర్చ్ ముందు ఈ శాస్త్రాలు లో ఒక్క శాస్త్రం నిలుస్తుందా ఈ పేరు మీద మీరు దేన్ని తీసుకెళ్తారు వాస్తు జ్యోతిష్యం ఇలాంటి వాటి కూడా తెలుసు అంటే ఇంతవరకు ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఏదైతే ఉందో శాస్త్రీయ దృక్పథం అనేది ఏదైతే ఉందో విద్యలో అది కాకుండా ఎటువైపు తీసుకువెళ్దామని పాత్ర తీసుకెళ్దామని సంస్కృతంలో ఇన్ని ఉన్నాయి సంస్కృతంలో ఇన్ని ఎన్ని ఉన్నాయో మీకన్నా ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్కృతంలో ఏమున్నాయో చెప్పాడు అందుకే మీరు అత్యుత్తమమైన ఉత్కృష్ట గ్రంథంగా భావించే మనుస్మృతిని కొన్ని వందల సార్లు తగలేశాడు సంస్కృతంలో మీరు చెప్పే ఈ శాస్త్రాలు కాదు ఉన్నవి సామాజిక అసమానతలను పెంచే మనుషుల్ని విభజించే అంశాలున్నాయి జాతుర్వర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంతేందుకు మనస్మృతిలో స్త్రీకి నువ్వు కాసేపు తల్లి అంటాడు నువ్వు నాలుగు పోస్టు ని అడిగాడు ఎప్పుడేదో మనవాడు విక్రమం మూడు పాత్రలు వేశాడు మనం సంతోషపడిపోతున్నాం అది రాము రాము రెమో అపరిచితుడని కానీ మను ఎప్పుడూ స్త్రీకి ఫోర్ ఇన్ వన్ నువ్వు పడుకున్నప్పుడు రంభగా ఉండాలి వడ్డించినప్పుడు తల్లిగా ఉండాలి కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దాసిగా ఉండాలి బుర్ర బుర్రపని చేసినప్పుడు సలహాలు ఇచ్చే మంత్రిగా ఉండాలి సో ఈ నాలుగు చెప్పాడు ఇట్లాగా స్త్రీని నాలుగు రకాల బానిసగా మార్చినది కూడా సంస్కృతుల్లోనే ఉంది అన్ని సంస్కృతుల్లోనే ఉన్నాయి అదే కదా సమస్య కరెక్ట్ ఇవి శాస్త్రాలుగా ఉన్నప్పుడు సైన్స్ అభివృద్ధి చెందినప్పుడు ఉన్న దాంట్లో గుడ్డిలో మెలలాగా ఇదే శాస్త్రమైనప్పుడు ఈ సైన్స్ని ఈ వర్గాలకి అందనిచ్చారా సంస్కృతం చదవనిచ్చారా సంస్కృతం ఈ వర్గాలనే కాదు నీకు నాలుగు పనులు చేసి పెడుతున్నా నీ పడకింటి బానిస నీ భార్యకైనా నువ్వు సంస్కృతం చెప్పావా చదువు చెప్పావా ఫ్రమ్ దట్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎడ్యుకేషనల్ పాలసీ నుంచి ఈ ఇప్పుడు మనం ఎవరిగా ఎస్సి ఎస్టీ ఓబీసీ అని మాట్లాడుతున్నాం వాళ్ళు మాత్రమే కాకుండా తమ సొంత భార్యల్ని భార్య స్త్రీలను కూడా కూడా బిజ్యకు దూరం చేసి పెట్టారు ఇప్పుడు పనికిమాలని అయిపోయిన తర్వాత నవ్వుతుంటారు జనం గోమూత్రం తాగితే కోవిడ్ తగ్గుతుందని ఏ ల్యాబ్ దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడితే మామూలుగా నవ్వరు కదా ఎన్ని రకాలుగా నవ్వాలో అన్ని రకాలుగా నవ్వుతారు సో అలా తయారైపోయిన తర్వాత ఈ శాస్త్రాలు ఇప్పుడు మేము చదువుకోవాలా మరి మీరేం చదువుతారమ్మా ఈ మధ్యకాలంలో ఒక నాకు ఒక పాత్రికేయ మిత్రుడు ఆయన ఒక కథలు కకరగాయలు వేసే ఒక పత్రికకి సంపాదకుడు అనుకోండి సో ఆయన కూడా కథలు అవి రాస్తుంటాడు మీ ఇద్దరం ఏదో ఒక ఒక జనం లేని సభకి కొన్ని వందల కిలోమీటర్లు విమాన ప్రయాణం చేసి జనం లేని సభలో మాట్లాడాల్సింది ప్రభుత్వం వారు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి చేస్తుంటారు అలాంటి సాహిత్య సభలోకి వచ్చి తిరిగి వచ్చిన తర్వాత ఆయనతో ఆ సందర్భంగా ఆయన ఏముంటది కబుర్లు చెప్పుకోవడం తప్ప ఎవడో ఉండడు కదా సో మాట్లాడుతుంటే సార్ ఇప్పుడు పూర్వం మిడిల్ క్లాస్ అంటే పూర్వం గతంలో లేదు సార్ ఇప్పుడు అందరం కంత బాగున్నాం సార్ ఈ సిస్టమ్ బాగుంది సార్ ఏడు బాగుండడం పూర్వం కథలు రాసేటప్పుడు మధ్య తరగతి వాడు అంటే ఏమని రాసేవారు ఒక ఒక గుమ్మస్తా లేదా ఒక పోస్ట్ మ్యాను పోస్ట్ మాస్టరు ఇట్లా రాసేవారు కానీ ఇప్పుడు మధ్య తరగతి అంటే ఎవరు ఉంటారు ఎక్కడున్నాడు శాన్ ఫ్రాన్సిస్కోలోనా లేకపోతే ఫ్లోరిడాలోనా లేదా డెట్రాయిట్లోనా షికాగోలోనా వాషింగ్టన్ డీసీలోనా మధ్యతరగతి వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చక్కగా వెళ్ళిపోతున్నారు విమానయానం చేసి వెళుతున్నారు సో మిడిల్ క్లాస్ పెరిగింది సార్ కరెక్ట్ అండి ఎట్లా పట్టుకుంటారో అలా పట్టుకుంటారు బ్రిటిష్ వాళ్ళు మీరు వేదం బాగా ఉండేటప్పుడు వేదం చదువుకుని కుమ్మి పారేశారు అన్నీ మీవే అప్పుడు పై ఉద్యోగాలన్నీ మీవే అంతే కదా సెక్రటరియట్ అంటే అర్థం ఏంటి రాజు కొలువే సచివాలయం సచివాలయంలో మంత్రి దగ్గర నుంచి సలహాదారుల దగ్గర నుంచి మొత్తం ఎవరుంటారు అంటే పిఎంఓ అనమాటది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింగ్స్ కోర్ట్ అంటే చాణిక్యుడు ఎక్కడ వాడు సో వేదం చదువుకున్నారు ఇవన్నీ చదువుకున్నారు ఇప్పుడు చెప్పినవన్నీ అక్కడ ఉండేవారు వాడు నమ్మేవాడు ఇదంతా సైన్స్ అని కాబట్టి ఏది అవసరం గా చదువుతున్నారు మీరు వాడు వెళ్ళిపోయాడు బ్రిటిష్ వాడు వచ్చాడు సో మళ్ళీ చక్కగా మారిపోయారు మంచి ఇంగ్లీష్ విద్య అదే యాక్సెంట్ తో మంచి ఇంగ్లీష్ ఎంటి డ్యూకమ్ము కరెక్ట్ గానే ఉంటుంది కరెక్ట్ క దాంట్లోంచి ఇలా వచ్చేస్తుందనమాట ఐ డి వుడ్ కమ్ము అంటాడు సో కాబట్టి కమ్ము అజంతంగా మాట్లాడుతుంటాడు ఇంగ్లీష్ సో వాళ్ళు చక్కగా గుమస్తాల నుంచి సూపరింటెండెంట్ నుంచి అన్ని చోట్ల వెళ్ళారు ఇప్పటికీ వెళ్తున్నారు పిఎంఓలో నరేంద్ర మోడీ ఓబీసీ కావచ్చు మరొకళ్ళెవరన్నా కావచ్చు పిఎంఓలో ఉండే అత్యధికులు అధికారులు ఎవరుంటారు ఈ నిర్ణయాలు ఎవరు చేస్తారు సో కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నతమైనటువంటి చదువులు ఇంగ్లీష్ విద్య ద్వారా ఎవరు ఎస్సీ ఎస్టీలు ఐఏఎస్ ఐఏఎస్ ఐపిఎస్లు అయిపోతున్నారని ఎక్కడ అక్కడ అక్కడక్కడ కనపడే వాళ్ళందరినీ కనిపెట్టి గుదిగుచ్చి చెప్తారు కానీ మ్యాక్సిమం ఎవరు ఉంటారు మీరు ఏ ట్రాన్స్ఫర్స్ అయినా తీసుకోండి ఎప్పుడన్నా షఫుల్ అని వస్తుంది ఆ షఫుల్లో చదవండి పేర్లు ఎవరు ఉంటాయి ప్రైమ్ పోస్ట్లని చెప్పబడే పోస్టులని ఎవరికి ఉంటాయి సో కాబట్టి హూ ఆర్ ది బెనిఫిషియరీస్ ఇన్ ద బ్రిటిష్ మెకాలి లార్డ్ మెకాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బెనిఫిషియరీస్ ఎవరు చెప్పండి మీరు మళ్ళీ మీరే సో నైన్టీలో లిబరలైజేషన్ వచ్చింది అది తీసుకొచ్చింది కూడా మన తాతగారే నరసింహరావు గారు పాములబర్తి వారు తెచ్చారు తెచ్చారు కదా తెచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విద్యా విధానం తర్వాత ఐటీ సెక్టర్ పెరిగింది రెండు రాష్ట్రాలకి కూడా హైదరాబాద్ ఇంత గొప్పగా ఎందుకు కనపడింది ఈసారి ప్రత్యేకమైన ఉద్యమాలు ఎలా ఎందుకు వద్దని కొందరు కాదని కొందరు అందరు దేనికోసం అందరిని చూపించేది ఐటీ కట్టి పారేస్తుంది ఐటి ఐటీతో వచ్చింది ఈ ఐటీ చదువులు ఎవరు చదివారు మళ్ళీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు అందులో ఎవరు చదివారు ఎక్కువ మంది ఎవరు చదివారు వన్ మనం ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు తక్కువ మీరు ట్రై చేయడం చాలా కష్టం అక్కడక్కడ దొరుకుతుంటారు అది భయం భయంగా బెరుగ్ బెరుగ్గా కనపడుతుంటాడు సో నాకు మొన్ననే పింక్ మీరు మనం వాడు ఉన్నాడని తెలుసుకునేటప్పుడు నిన్ననే పింక్ స్లిప్ పింక్ స్లిప్ ఇచ్చి పంపించారని అంటాడు ఒరే నువ్వు ఉన్నావు అని తెలిసేలోగానే తీసేశారు అని అనిపిస్తుంటుంది ఆ టీం లీడర్ ఇట్టే గుర్తుపట్టేస్తాడు వీడిని సో వాడు ప్రతిభావంతుడు కదా మరి సో వీడిని ఇట్టు ఇట్టే గుర్తుపెట్టేస్తాడు గుర్తుపెట్టేసి పలానా వాడు అనమాట అసలు నీకు నీకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలమ్మా ఆహా పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలమ్మా యాటిట్యూడ్ ఉంది నీకు ఓ బ్రాటప్పులో ఏదో తేడా ఉంది అంటే నీ కులం అని చెప్పకుండా అలా అంటాడు సో ఈ బ్యాచ్ దిగిపోయింది విదేశాలకు వెళ్ళాలి మరి కింది వాళ్ళు ఏమైపోయారు ఫస్ట్ ఎడ్యుకేషన్ చదివినప్పుడు మనం ఏం చేసాం మీకు ఈ ఊరు ఏకంగా అన్టచబుల్స్ అయితే సరే దీనంగా ఘోరంగా పడేశారు చిన్న వృత్తులు చేసుకున్న వాళ్ళు దారుణంగా ఉంచారు బ్రిటిషర్స్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారు అప్పుడే తర్వాత ఏం చేశారు బ్రిటిష్ మెకాల ఎడ్యుకేషన్ కొంచెం కొంచెం చదువుకున్నారు చదువుకున్న తర్వాత చేసే జాబ్స్ ఏంటి నేను ఎప్పుడు చెప్తుంటాను నేను ఎంతవరకు టెన్త్ దాటడం చాలా కష్టంగా ఉండేది పాత ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి అంటే ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ఎక్కువ కాబట్టి ఎస్ఎస్ఎల్సి అంటే గొప్ప అనుకునేవారు కానీ బ్యాచులర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు ఇప్పటికి కూడా మా మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ వాళ్ళ జనరేషన్స్లో బ్యాచులర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు ఇంగ్లీష్లో తక్కువ ఉండేవారు ఎస్ఎస్ఎల్సి ఎస్ఎస్ఎల్సీ చాలా ఎక్కువ రా అని వాడు అనమాట సో కాబట్టి ఆ మ్యాక్సిమం ఎవరు ఎవరు ఉపయోగించుకున్నారు దానికి మీరు అందరూ కూడా మా హిందూ కాలేజీలో ఆ రోజు లెక్చరర్సే వేరు అన్నామనుకోండి ఇప్పుడు నేను చదివిన కాలేజీలో కూడా లెక్చరర్స్ వేరు చాలా గొప్పవాళ్ళు ఉండేవారు ఒకసారి గొప్ప గొప్పవాళ్ళందరు నేను అలా లెక్క తీసుకుంటుంటే అందులో గొప్ప ఒక్కడి కులానికి సంబంధించిన వాళ్ళు లేడు అంటే అసలు మొత్తం లేరు గొప్పవాళ్ళు లేకపోవడం కాదు ఒక ఆయన ఒకడు ఉండేవాడు ఆయన డ్రంక్ కార్డ్ అని ముద్ర వేసేవాడు అద్భుతంగా చెప్పేవాడు ఆయన సో దట్ వాజ్ ది థింగ్ నెక్స్ట్కి వచ్చేసరికి ఈ కార్పొరేట్ చదువులు ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇక ఇక్కడికి ఎక్కడికి పోతారు ఇక్కడ చదవరు సో కాబట్టి ఏమైపోతుంది మనకు ఉద్యోగాలు ఏమొచ్చాయి ఫస్ట్లో ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల నర్సెస్ జాగ్రత్త చూడండి ఆర్మీ సిపాయిలు మిలిటరీ అంటే మిగిలిన వాళ్ళ భయం మేము దేశభక్తితో భక్తి భక్తి అని పేరు మీద వాళ్ళకి కొంచెం గొప్పగా అనిపిస్తుంది ఇప్పుడు భక్తి కోసం వెళ్తాడు పోతాడు ఒక్కోసారి రిస్క్ ఎవడు వెళ్ళ కాబట్టి వీటిని ఈజీగా సెలెక్ట్ చేస్తారు మొదట్లో కానిస్టేబుల్ పరిస్థితి కూడా అలాగే ఉండేది వీళ్ళు ఉండేవారు కాబట్టి మా మా మావాయ పోలీసు అంటే అబ్బు అంటే ఏదో అనుకునేవాళ్ళం కానిస్టేబుల్ని వాళ్ళు పేటకి వస్తే అద్భుతంగా చూస్తారు వాళ్ళని అవి పెద్ద పెద్ద ఉద్యోగాలు రిజర్వేషన్స్ తీసుకుని వీటితో బలిసిపోయారు అనుకుంటారు ఇప్పుడు అవి అవి అంటే రిజెక్టెడ్ ప్రొఫెషన్స్ ని ఎప్పుడు కూడా ఇతరుల దేహాలని టచ్ చేయనివారు మిగిలిన సంపన సవర్ణ స్త్రీలు అలాంటి గాయాలు క్లీన్ చేసి టచ్ చేసే నర్స్ ఉద్యోగాలకు మొదట్లో వచ్చేవారు కాదు నేను ఫస్ట్ ప్రొఫెషనల్ లో జర్నలిజంలో వచ్చిన కొత్తలో నేను నర్సింగ్ కాలేజెస్ మీద చూస్తున్నట్టయితే చాలా ఖాళీలు ఉండేవి ఎందుకోసం అంటే మిగిలిన కమ్యూనిటీస్ వాళ్ళు రారు సార్ అనేవారు బీసీలు ఎస్సీ ఎస్టీలు వస్తారని ఇప్పుడు అవి చాలా డిమాండ్ ఉండడం వల్ల వీళ్ళకి వీళ్ళకి సీట్ రాని పరిస్థితి కూడా ఉంది రిజెక్షన్ చేసినప్పుడు అసహించుకునేటప్పుడు మాత్రమే లెఫ్ట్ అవుట్ ప్రొఫెషన్స్ వదిలేరు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు టోటల్ గా మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తా మీకు ఎంప్లాయ్మెంట్ ఎట్లుంటుందో నేను అందరు చాలా బాధపడ్డాను నేను కూడా వలస కూలీలు గురించి ఇంత అంటాడు వలస కూలీలలో ఒక ఎవరు వలస కూలీలు ఎవరు ఎక్కువ ఉన్నారని చూసేటప్పటికి పేద వర్గాలు ఉంటారు సరే వర్గాన్ని ప్రకారంగా ఓబీసీలు ప్రధానంగా ఉన్నారు చాలా చోట్ల ఎస్సీలు లేరు ఎస్సీలు ఎందుకు లేరంటే దాంట్లో వాళ్ళు వాళ్ళు వెళ్ళిన చోట ఎస్సీలు రానివ్వరు వలస కూలీల్లో అంటే ఇంకో చోట మంచి పని దొరుకుతుందని పొట్ట చేత పట్టుకుని వెళ్ళే చిప్ప చేత పట్టుకుని వెళ్ళే చోట కూడా వచ్చింది పూర్వం స్కావెంజింగ్ అయినా గవర్నమెంట్ లో డైరెక్ట్ గా స్కావింజర్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం నేరుగా ఉద్యోగం ఉండేది ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేయాలి ప్రాణాలకు తెగించే పైనుంచి పూలు జల్లుతాడు పైనుంచి చాపర్లు వచ్చి పూలు చెల్లుతాడు ఎడ్యుకేషన్ పాలసీలో ముళ్ళు చల్లారు సో కాబట్టి మనకి ఉండే కొద్ది ఏమైపోయింది ఒక విచిత్రమైన పావర్టీ ఈ పావర్టీలో ఇది ఈ పావర్టీ పూర్ణి పూర్గా కూడా ఉంచే పావర్టీ కాదు పూర్ణి నేరస్తులుగా చేసే పావర్టీ సో విదేశాలు వెళ్ళిపోతుంటే అందరూ ఇటు వెళ్ళారు చిప్పులు ఉన్నవాడు అమెరికాలో వెళ్తాడు చిప్పలు ఉన్నవాడు కూడా దుబాయ్ వెళ్తాడు చేతిలో చెప్ప ఉన్నవాడు దుబాయ్ వెళ్తాడు చిప్పు ఉన్నవాడు అమెరికా వెళ్తాడు దుబాయ్ వెళ్ళేవాళ్ళు మిడిల్ ఈస్ట్కి వెళ్ళేవాళ్ళు ఎవరు ఈ కమ్యూనిటీస్ వాళ్ళే రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ పరిస్థితి ఏముంది సో వాళ్ళ ప్రయాణపు ఖర్చులు కూడా వాళ్ళు పెట్టుకోవాలట ఇక్కడిని తీసుకురావడానికి అది మళ్ళీ దేశభక్తి పేరుతో పెట్టిన విమానాలు రావడానికి లేదు వాడు పంపంటాడు ఎంతమంది పోయారో తెలియదు కోవిడ్ కండిషన్స్లో సో దిస్ పాలసీ అనేది ఎక్కడా టచ్ చేయటం అంచేత ఏమైంది ఇది ఇట్స్ వెరీ వెరీ యాక్చువల్ గా ప్రతి పాలసీ అయినా కూడా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ వాళ్ళ గురించి ఓబీసీస్ గురించి కొంత మాట్లాడాలి మాట్లాడకుండా ఇది ఇంతకు ముందు కూడా పెద్దగా మాట్లాడినవి అవి గొప్ప నేను అరవై ఎనిమిది పాలసీ కానీ ఎనభై ఆరు పాలసీ కానీ చాలా గొప్పవా నేను అనండలా కానీ సో మాటల్లో అయినా సరే వాళ్ళు అట్లా చెబుతుండేవారు కానీ ఇందులో మాత్రము ఈ వర్గాలకు చెందిన వాళ్ళకి సామాజికమైన వర్గాలకు చెందిన వాళ్ళకి ఏమీ లేవు అంటే ఒక విస్మరిస్తున్నారు సమా మొత్తం అందరూ కూడా అన్ని ఎకానమిక్ పాలసీలో కానీ మరో దానిని ఏమిటంటే అంబేద్కర్ ప్రతిసారి చెప్పేవాడు ఏం చెబుతారంటే అసమానతల్లో హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూడాలి ఇప్పటి అసమానత ఎప్పటి నుంచో ఉన్న అసమానత ఇప్పటి ఆర్థిక అసమానత ఎప్పటి నుంచో ఉన్న సాంఖ్యక అసమానత ఇప్పుడు రిచ్ పూర్ ఇవాళ పేదవాడు ఇటు ఇవాళది ఉన్నది కానీ ఎప్పటినుంచో ఊరు వెలుపుల పడేయడం ఎప్పటి నుంచో మగమిచ్చి వదిలేయడం ఎప్పటి నుంచో చేతి వాడికి కత్తిచ్చి గురగరాని వదిలేయడం సో ఎప్పటి నుంచో ఈ పనులు చేసేసేసి ఉంచేస్తే వాడు ఆ వృత్తి నుంచి బయట పడలేడు కదా కాబట్టి ఒక అగ్రవర్ణ పేదని ఒక క్షురక వృత్తి చేసే పేదని మనం ఒకలాగా చూస్తామా ఎట్లా చూస్తాం అగ్రవర్ణ పేదకి ఇమ్మీడియట్గా అందుకోవడానికి కొన్ని చేతులు ఉంటాయి కొద్ది స్టాలెంట్ చూపిస్తే రే ఏం దరిద్రరా రీకు చదువుకుని బాగుపడచ్చు నువ్వు నువ్వు చదువుకురా కనీసం ఇంటర్మీడియట్ చదువుకున్నారా లోపల పెడతా కంపెనీ ఉంది నాకు ఇక్కడ కార్పొరేట్ ఉంది రోడ్డు మీద అలా తెగ తిట్టి చదివించి లోపలికి తీసుకెళ్ళి వాడు కంపెనీలు ఉద్యోగం ఇస్తాను ఒక ఎస్టీ కుర్రవాడిని అట్లా తిట్టి ఒక షెడ్యూల్ ట్రైబ్ కుర్రవాడిని తిట్టి రారా నా దగ్గర ఒక ఇండస్ట్రీ ఉంది ఏదో ఒక రకంగా అది పూర్చేరా ఇంటర్మీడియట్ పూర్తి నేను ఇస్తా అని చెప్పే హామీ ఉంటుందా ఉండదు దిస్ ఈస్ కాల్డ్ హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీ అందుకోసమే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఈవెన్ బ్రిటిష్ రెజీమ్ లో కూడా వీళ్ళని చదువుకున్న ఆదరించే వాళ్ళు ఉండరు కాబట్టి చదువుకోకపోతే ఎక్కడ పోతాడు సో అంతిమంగా బయటపడ్డానికి ఉన్న దాంట్లో బయటపడ్డానికి ఒరే మనకి ల్యాండ్స్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ భూమి ఈ దేశంలో ఉన్న భూమి అందరికీ సమానమై అస్పృశ్యులకి కూడా దాని మీద హక్కు వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది మీరు ఏదో కొంతమంది ఇండస్ట్రియలిస్టులు అయిపోయేటప్పుడు చాలా టైం పడుతుంటుంది నేను అనుకునేవాడిని మన మిత్రులు డిక్కేది పెట్టినప్పుడు మంచి ప్రయత్నం చాలా దళిత పారిశ్రామికవేత్తలు అవుతారని కానీ ఎంతమంది అవుతున్నారో చూసుకున్నట్టయితే అందులో ఎయిటీ నైంటీ పర్సెంట్ చిన్న చిన్న లబ్ధిదారులుగా ఉన్న చిన్న చిన్న వాటిలోనే ఉంటారు తప్ప ఒక థౌజండ్ టూ థౌజండ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న ఇండస్ట్రిస్ట్ ఎంతమంది ఉన్నారంటే దేశంలో ఇద్దరు ముగ్గురు ఉంటారు టూ థౌజండ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉన్న దళిత ఇండస్ట్రియలిస్ట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎన్ని కోట్ల మందికి ఇద్దరు సో కాబట్టి వాడు అది వాళ్ళు ఇవ్వాలనుకుని ఎంతమందికి ఇస్తారు మిగిలినోడు పెద్ద మన దగ్గర పెద్ద ఇండస్ట్రిస్ట్ అంటే ఒక అన్టబుల్ ఇండస్ట్రీస్ ఒక ఇరవై కోట్లు ఉంటే వాడేక మన మీద మంది నిలబడ్డా వ్యాపారం నేను ఇండస్ట్రిస్ట్ అంటే తిరుగుతుంటాడు నైన్ కోట్లు చంపేస్తారా అట్లా అట్లా విర్ర విక్ర బాబు కొంచెం సంపాదించుకోరా అని చెప్పాలండి ఇరవై కోట్లు కాస్త విర్ర విందుకురాయన నువ్వు ఎక్కడ రెడ్డి ల్యాబ్స్ బో వాళ్ళ ముందు ఎక్కడ ఉంటావు చిన్నవాడు కదయా అంటావు సో పని ఏమైనా సినిమా ఫిల్మ్ ప్రొడ్యూసర్ అని టాప్ ఎవడన్నా ఉంటాడా ఎక్కడికి తీసుకెళ్లి పెడతాడు అందుకోసమని సో విజ్ వి విద్యా విధానంలో ఖచ్చితంగా వీళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు డిస్క్రి దిస్ కాల్డ్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు ఈ పాజిటివ్ డిస్క్రిమినేషన్ చూపించాలి అనుకూల వివక్షని చూపించాలి అంటే వీళ్ళకి స్త్రీలకు చూపించాలి ఎస్టీలకు చూపించాలి ఎస్సీలకు చూపించాలి ఓబీసీలకు చూపించాలి మైనారిటీలకు కూడా చూపించాలి కానీ టోటల్ గా ఈ ఎడ్యుకేషనల్ పాలసీలో చారిత్రకంగా వస్తున్నటువంటి అసమానతల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ఎకనమిక్ వీకర్ సెక్షన్స్ అనేది సో ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అనేది దాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకుని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుచేత స్థూలంగా చెప్పాలంటే కుల చట్రంలో ఉన్న విద్యని అదే కుల చట్రంలో ఎప్పటికీ కదలకుండా బంధించి వేసింది నంబర్ వన్ మనుస్మృతికి బద్ధమైనది సో మనువు నిజంగా ఇంగ్లీష్ మనువు ఇప్పుడు పుట్టి అతను కూడా కొన్ని కొన్ని డిగ్రీలు ఉండి అంటే మొదటి ఎలక్షన్ అఫిడవిట్ లో డిగ్రీ కాలేదని రెండవ ఎలక్షన్ అఫిడవిట్ లో డిగ్రీ అయిందని అన్న ఒక మహిళామూర్తి ఏకంగా కేంద్ర మానవ మానవులు అంటే విద్యాశాఖ మంత్రి అయ్యి ఈ దేశ విద్యా వ్యవస్థని నిర్దేశించగలిగారు సో కాబట్టి సరే ఇక పెద్ద పెద్ద వారి విద్యా అర్హతలే అనుమానాస్పదంగా ఉన్నాయి సో కొన్నాళ్ళు ఆ వాళ్ళ సర్టిఫికేట్ దొరుకుతుంది కొన్నాళ్ళు దొరకదు సో కాబట్టి ఆర్టీఐ వారు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు వారికి సంబంధించినటువంటి సో అలాంటి విద్యైన పని చదువుకున్న మనువు గనుక ఇప్పుడు గనుక ఉన్నట్టయితే మనువు స్వహస్తాలతో రచించి ఇచ్చిన అధునాతన మనుస్మృతియే ఇది కాకపోతే కేవలం మనుస్మృతి మాత్రమే అయితే ఇది ఉండేది కాదు ఇది మార్కెట్ స్మృతి కూడా దీనివల్ల ప్రైవేటు విద్య పెరుగుతుంటుంది ముగించే ముందు మార్కెట్ స్మృతి ఎలా అవుతుందో ఒక్క ఉదాహరణ చెబుతుంట ఇన్ని చేస్తున్నారు కదా మూడవ తరగతి నుంచి మరి దీనికి మీరు సిక్స్ పర్సెంట్ జీడిపిని కేటాయిస్తామంటున్నారు ఇది ఊరికే కానీ సిక్స్ పర్సెంట్ జీడిపిని కేటాయించాలంటే ఎప్పటికప్పుడు నిధులు ఉండాలి స్టేట్స్ రోల్ ఉండాలి రాష్ట్రాల పాత్ర ఉండాలి ఇది కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి మిశ్రమ జాబితాలో ఉన్నటువంటి విద్య సో రాష్ట్రాలకు కొన్ని అధికారాలు ఉంటాయి అవి ఏం చేయాలి సో కాబట్టి మీరు ఇవన్నీ రేపొద్దున కార్పొరేట్ స్కూళ్ళతో సమానంగా దీన్ని నడపాలి అని మీరు చూపించే విధంగా మీకు కనిపిస్తుంది సో మీరు ఇవన్నీ నడపాలంటే ప్రభుత్వాలు రేపు ఉన్న ప్రభుత్వ స్కూళ్ళనే మూసివేస్తారు అప్పుడు ఏం చెయ్యాలి అంటే ప్రభుత్వం గమనించండి విరాళాలు తీసుకోవచ్చు ఫిలాంథ్రపిస్టుల నుంచి విరాళాలు తీసుకోవచ్చు ఫిలాంత్రఫిస్టు అంటే వితరణ చేయగలిగిన వాళ్ళు దాతల నుంచి తీసుకోవచ్చు దాత అనేటప్పటికీ ఎవరు వస్తారు దాతలు అనేటప్పుడు పీతలు వస్తాయి ఇక్కడికి పీల్ చేసే మన దేశం మన దేశంలో పీతలకు పర్యాయ పదమే దాతలు వాళ్ళు పీల్ చేస్తారంట సో కాబట్టి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు ఫండ్స్ పేరు పేరు పెట్టే దాని మీద ఒక సొసైటీగా పెట్టి ఫండ్స్ పేరు పెట్టే దాని మీద టోటల్ గా ప్రైవేట్ పరం చేస్తారు అంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా రేపొద్దున్న అధికారికంగా ప్రభుత్వ పరం చేసి కొంచెం బాగుంటే వాళ్ళు తీసుకువెళ్ళి దాన్ని ఇలా చేసుకునేటువంటి అవకాశం ఉంది అనమాట బాగుండే వాటిని అంటే టోటల్గా దిస్ ఇస్ ఇది అలాగే ఈ మార్కెట్ పరంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఈ వర్గాలకి నోట్లో మట్టి కొట్టినట్టే ఉన్నత విద్యా అవకాశాలని పొందకుండా చేసినట్టు అవుతుంది రెండవది మన దేశంలో విద్య నిజానికి మన దేశ విద్య గురించి మాట్లాడుతున్నారు మన దేశ విద్య గురించి మాట్లాడేటప్పుడు మీరు గౌతమ బుద్ధుడు చెప్పిన విద్య గురించి కూడా మాట్లాడాలి సో గౌతమ బుద్ధుడి యొక్క భారతదేశం విద్య అంటే కేవలం వృత్తి ఉపాధి మాత్రమే కాదు దాన్ని మించినదిగా నిర్వచించినటువంటి వాడు గౌతమ బుద్ధుడు సో కాబట్టి నాలెడ్జ్ని విజమ్ని సో ప్రధానంగా వివేకాన్ని జ్ఞానాన్ని సృజనని జ్ఞానం అంటే సృజనని నిర్వచించినటువంటి మహానుభావుడు క్రియేటివిటీస్ నాలెడ్జ్ అడాప్టబిలిటీస్ నాలెడ్జ్ ఆచరణే అని ఆపదలో ఆదుకున్నది విద్యరా అని చెప్పినవాడు ఒక జాతక కథల్లో మనం చదువుతుంటాం కదా ఒక పడవ ఈ నావ నడిపే ఒక సరంగు ఒక ఇటు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు తీసుకువెళ్ళేటప్పుడు ప్రతిసారి ఇవన్నీ సంస్కృతం చదివిన వ్యాకరణం వేద గణితం అన్ని చదువుకున్నాయన రోజు వెళుతూ వాడిని వేధిస్తుండేవాడు వరే నీకు వ్యాకరణం తెలుసురా నీకు పలానా ఇదిగో జ్యోతిష్యం తెలుసురా మరోడు తెలుసురా అంటే ఏమీ తెలియదు జామీ తెలియదు జామియా అంటుంటాడు చెట్టు చివరికి ఒక రోజు సైలెంట్ గా ఆవిడకి వింటున్నట్టు ఉంటాడు గానీ వినడు ఏమిట్రా వినడం లేదు అంటే అని అంటూనే ఏమిట్రా కాళ్ళు చల్లగా ఉన్నాయి స్వామి పడవలోకి నావలోకి నీళ్లు వచ్చాయి స్వామి ఎందుకు వస్తాయిరా అంటే కరెక్టే కదా స్వామి బయట ఉండాల్సిన నీళ్ళు లోపలికి ఎందుకు వస్తాయి చిల్లు పడితే వస్తాయి స్వామి ఇది మునిగిపోతుంది నాకు ఈత వచ్చు తమరకు వచ్చో లేదో నాకు తెలియదు మీకు చాలా శాస్త్రాలు వచ్చి కదా వ్యాకరణ వచ్చు వేదగణితం వచ్చు శ్లోకాలు వచ్చు వాటితో బయటపడి నేను ఇది గుండిపోతాను అంటాడు ఈత జ్ఞానం ఇది మోత సో కాబట్టి క్రియేటివిటీ ఇస్ నాలెడ్జ్ అని నిర్వచించిన వాడు సో కాబట్టి దానిని భూస్థాపితం చేసి కంఠస్థమే జ్ఞానం రెండు మూడు సార్లు చదవడమే న్యాయం నాను అంచే మనకి ప్రతివాడు తెలియకుండానే కంఠస్థం అంటే చాలా కోపంగా ఉంటుంది బానిసత్వం చేసే అన్నట్టు ఉంటుంది నాకు ఎవడన్నా కంఠస్థం చేసేరా అంటే పద్యం నాకు సాయంత్రంలో కంఠస్థం చేసి అప్పచెప్పన్నాడు అనుకో బానిసత్వం చేసి అప్పచెప్పరా అన్నట్టు ఉంటుంది నాకు కంఠస్ అర్థం తెలియకుండా మనసులోకి పంపించడం ఎలాగా హృదయగతం కావాలి కానీ కంఠస్థం కాదు కదా కావాల్సింది సో కాబట్టి మనకి ఆ కంఠస్థం చేసేయడమే గొప్ప అనిపిస్తుంటుంది అంచేతనే బాగా కంఠస్థం చేసిన వాడు ముందు నుంచి వెనక వాడు వెనక నుంచి ముందుకు చదివిన వాడు ఘనాపాఠి త్రిపాఠి కదా మాంగళ్యం తంతునా తంతునా అని తంతే అంత ఎన్నిసార్లు తంతవరు ఒకసారి తండ్రబాబు బాబు మూడు సార్లు తంతే ఘనము త్రిపాఠి సో దీనికి ఒక రకమైన మెమరైజేషన్ ని జ్ఞానాన్ని కుదించారనమాట సో ఇప్పుడు కంప్యూటర్ మీకు వచ్చిన తర్వాత అది మీకు మీరు ఏ కావాలనేది గుర్తుపెట్టు గుర్తుపెట్టుకునే పని చేసేస్తుంది మొబైల్ చేసేస్తుంది మీకు ఏదన్నా స్పెల్లింగ్ కావాలంటే చెప్తుంది గుర్తు సో ఆలోచన ప్రధానం కావాలి ఇప్పుడు సో సృజన ప్రధానమైంది సృజనకు సంబంధించి శూన్యం అనమాట ఇందులో సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటే సృజన వస్తుంది హేతు ఉంటే సృజన వస్తుంది ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ ని సర్వనాశనం చేసినటువంటి ఈ పాలసీ ఇది సో చాలా నిజం చెప్పాలంటే ఇది మన మీద పడుతున్నటువంటి బహుశా చిట్ట చివరి కత్తి ఏమో అనుకుంటాం కానీ మళ్ళీ తర్వాత ఇంకా పెద్ద కత్తి తీయగలరు వీళ్ళు ఇంత అయిపోయింది ఇంకా అంతకు ముందు ఏం చేస్తారా పాతాళలో తొక్కేశారు ఇంకెక్కడ తొక్కుతారా బాబు అనుకుంటాం కానీ మళ్ళీ ఏదో పట్టుకొస్తారు సో దీనికి సంబంధించి ఈ విధంగా దిస్ ఇస్ కాల్డ్ బహుజన్ పర్స్పెక్టివ్ సో ఇలా కాకుండా క్యాపిటలిస్ట్ పర్స్పెక్టివ్ లో చూసామనుకోండి బాగున్నట్టు ఉంటుంది ఏం ప్రైవేట్ కార్పొరేట్ విద్య బాగా పెరుగుతుంటుంది ఇప్పుడు మనకి మెడిసిన్ సీట్స్ తక్కువ ఉన్నాయి తర్వాత ఇంజనీరింగ్ సీట్స్ తక్కువ ఉన్నాయి ఓవర్సీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాలేజెస్ చాలా కాంపిటెన్స్ ఉన్నటువంటి కాలేజెస్ యూనివర్సిటీల మీద ఆధారపడక్కర్లేకుండా స్వర్వ స్వతంత్రంగా నిర్ణయించుకోవచ్చు సోటి ఇలాంటి స్కూల్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనుకుంటాం ఇవి ఎప్పుడు ఉన్నాయి నేను డెహ్రా డూన్ స్కూల్లో నేను డూన్ స్కూల్ విజిట్ చేశాను ఒకసారి రాజీవ్ గాంధీ చదివింది సో ఇప్పుడు మన ప్రియాంక మేము వెళ్ళేటప్పుడు ప్రియాంక వద్ద వాళ్ళిద్దరు పిల్లలు చదివి వెళ్ళిపోయారు సో ఆ స్కూల్స్ చూస్తే నిజంగా అద్భుతంగా మాట్లాడుతుంటారు ఆ స్కూల్ గురించి కానీ ఆ స్కూల్ మెట్లు కూడా ఈ సామాజిక వర్గాలు ఎక్కలేవు ఎందుకోసం అంటే అక్కడ ఏ దాంట్లో కొంచెం ప్రతిభ చూపిస్తే కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉందనుకోండి ఆ మ్యూజిక్ లో టోటల్ వాళ్ళు గియానాల్ మొత్తం రియల్ మ్యూజిషియన్స్ వచ్చేసి వాడు ఎంత స్థాయికి వెళ్తే మిగిలినవన్నీ నేర్పిస్తూ అందులో అలా పైకి పంపించేస్తారు నిష్ణాతుడైపోతాడు ఇక్కడ మనకి మామూలు చదివే లేదు ఇక్కడ ఆ స్థాయిని అసలు ఊహించగలవా మనం ఎట్లా ఊహిస్తాము కాబట్టి ఇది వీళ్ళే ఉంటారు ఎట్లా ఇలాంటి స్కూల్స్ ఇలాంటి హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి స్కూల్స్ ప్రైవేట్ వాళ్ళకు ఎఫర్ట్ చేయగలుగుతారు చాలా బాగుంటుంది కాబట్టి ఒక కాంపిటెన్స్ పెరుగుతుంది వరల్డ్ లో ప్రపంచంలో ఒక ఒక స్థాయి కలిగినటువంటి యూనివర్సిటీస్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ని మనం సృష్టించగలుగుతాము మనం కూడా క్యాంబ్రిడ్జ్ని ఇట్లాంటివి తయారు చేయగలుగుతాము ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీస్ల స్థాయి ఎంత దరిద్రంగా ఉంది చూడండి ఇంటర్నేషనల్గా వాటిని పెంచుకోగలుగుతామని దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలిస్టిక్ పర్స్పెక్టివ్ ఇప్పుడు ఇదేమిటి పేద ప్రజలని దెబ్బతీస్తుంది పేదలు ఎవరు అన్నిట్లో ఉండే పేదలు అనేది మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్ అకాడమిక్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇది పాత కొత్తల మెలు కలయక మనం ప్రాచీన విద్యని అభ్యసిస్తున్నాము ఆధునిక విద్యని భలే చెప్తున్నాను అసలు ఎకడమిక్స్ అని అంటే నువ్వేనా బాబు అని ఉంటుంది సో ఇలాగ అర్థం చేసుకుంటారు ఇక ఇది కాకుండా మనం తీసుకున్న దిస్ ఇస్ కాల్డ్ ఐ థింక్ ఇట్ ఇస్ ది వే వీ షుడ్ ప్రతి విధాన పత్రాన్ని మనం ఈ దృష్టి నుంచి చూడగలగాలి సో కాబట్టి ఒక రకంగా సో ఇఫ్ ఆర్ ఎ ఇంబేద్కర్ రైట్ సో యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ అనదర్ మనుస్మృతి సో ఇది ఇది కొత్తగా తయారు చేసిన మార్కెట్ స్మృతితో గెలిపిన మనుస్మృతి కాబట్టి ఒకసారి కాదు రెండు సార్లు దగ్ధం చేయడానికి అర్హమైనటువంటి డాక్యుమెంట్గా నేను భావిస్తాను ఒకసారి కాదు రెండు సార్లు దగ్ధం చేయాల్సిన ఎందుకంటే మనుస్మృతి వ్యతిరేకమే మార్కెట్ స్మృతి వ్యతిరేకమే రెండింటితో పేని జమిలి నేత నేసినటువంటి విద్యా విధానాన్ని సో దాన్ని టూ నైల్ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది సో లెటర్ అండ్ స్పిరిట్ అపోజ్ ఇట్ ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ ఐ స్ట్రాంగ్లీ అపోజ్ ద వెరీ డాక్యుమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ నెవర్ బిన్ ఇట్ హ్యాడ్ నెవర్ బిన్ డిబేటెడ్ అవుట్ సైడ్ బయట ఎక్కడో కూడా చర్చించకుండా కేవలం నేరుగా పార్లమెంటుకు తీసుకుపోయి ప్రవేశపెట్టడం అంటే ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కూడా వాళ్ళకి విలువ లేకుండా చేయడము ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ రోల్ కూడా లేదు ఇందులో ఏకపక్షంగా నిర్ధారించినటువంటి అంశంగా మనం భావిస్తున్నాం కాబట్టి ఇది మార్కెట్ శక్తులకు ఆనందాన్ని ఇస్తాయి అట్లాగే మను మనువాదులు అనబడేటువంటి సాంప్రదాయ శక్తులకు కూడా ఆనందాన్ని ఇస్తాయి మిగిలిన వారికి అందరికీ కూడా నిస్ నిరుత్సాహాన్ని కలుగు చేస్తాయి మరి ముఖ్యంగా ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి ఇది ఖచ్చితంగా గొడ్డలి పెట్టు అని నేను పూర్తిగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెబుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్